హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరంగల్ హోమ్ ఫుడ్స్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే రెసిపీ ఏంటంటే సాఫ్ట్గా క్రంచిగా ఇంట్లోనే బిస్కెట్స్ ఎలా రెడీ చేసుకోవడం చాలా బాగుంటుందండి కేవలం ఇంట్లో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు దీనికోసం మనం షాప్స్కి వెళ్ళి అది రావడం ఇలా ఏమి ఉండదండి అలాగే ఓవెన్ లేకుండా కూడా చేసుకోవచ్చు ఈవెన్ ప్రెషర్ కుక్కర్ లేకపోయినా ఈ బిస్కెట్స్ చేసుకోవచ్చు అండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎవరైనా చేయగలుగుతారు వన్స్ చూసారంటే బిస్కెట్స్ అంటే చాలామంది భయపడుతుంటారండి ఇంట్లో చేయాలని అంటే అలాంటి భయం ఏం లేకుండా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ రెసిపీ చూసాక పక్కా కొలతలతో చెప్తానండి చూడండి ఎంత బాగొచ్చాయో చాలా సాఫ్ట్గా చాలా బాగున్నాయి కదండీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం షుగర్ పౌడర్ అండి ఒక వన్ కప్ తీసుకుంటున్నాను నేను అన్ని ఈ సైజ్ కొలతతోనే తీసుకుంటాను హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది నెయ్యి త్రీ బై ఫోర్త్ కప్ అండి ఇప్పుడు మనము మెల్లిగా మిక్స్ చేయాలి స్పూన్తోనైనా పర్లేదు విస్కర్ ఉంటే విస్కర్తో అయినా పర్లేదండి అందరికీ అవైలబుల్లో స్పూన్ అయితే ఉంటుంది కదా సో నేను స్పూన్తో చేస్తున్నానండి బీటర్ ఉన్న బీటర్తో కూడా చేయొచ్చు టెన్ మినిట్స్ పడుతుందండి మ్యాక్సిమము బీటర్ అయితే ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు మనము కలుపుతూనే ఉండాలి మనం ఎంత ఎక్కువ క్రీమీగా వస్తే బిస్కెట్స్ కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఈ విధంగా రావాలి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకుంటున్నానండి త్రీ బై ఫోర్త్ కప్ శనగపిండి రెండు స్పూన్ల రవ్వ తీసుకుంటున్నానండి ఈ రవ్వ ఎందుకంటే చాలా బాగుంటుందండి రవ్వ వేస్తే క్రిస్పీ క్రిస్పీగా బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి ఇప్పుడు మనము మెల్లగా కలపాలండి బేకింగ్ సోడా వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ఫ్లేవర్ కోసము బేకింగ్ సోడా లేకపోయినా స్కిప్ చేయవచ్చు అండి బిస్కెట్స్ అలా కూడా చాలా బాగా వస్తాయి పిండి కన్సిస్టెన్సీ బాగా కలపాలండి అప్పుడు బాగా వస్తాయి బేకింగ్ పౌడర్ లేకపోయినా కూడా ఈ శనగపిండి వేయడం వల్ల బిస్కెట్స్కి మంచి రుచి వస్తుందండి ఇప్పుడు మెల్లిగా కలపాలండి పిండిని బాగా ప్రెస్ చేసి కలపకూడదండి ఇలా నార్మల్గా కలుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఒకవేళ మీకు పిండి లూజ్ వస్తే ఒక వన్ స్పూన్ గోధుమ పిండి వేసి అండి కానీ వాటర్ మిల్క్ అలాంటివి యాడ్ చేయొద్దండి దీంట్లో కంప్లీట్గా నెయ్యితోనే మనకి పిండి కలిసిపోవాలి ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనము మూత పెట్టి పక్కన పెడదాము ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనము బేకింగ్ ప్రాసెస్ చూద్దామండి ఒక పెద్ద సైజు గిన్నె తీసుకోవాలండి దాంట్లో స్టాండ్ ఉంటే స్టాండ్ లేకపోతే స్టీల్ పౌల్ అయినా పర్లేదండి ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి ప్లేట్ తీసుకొని నెయ్యి అయినా పర్లేదు ఆయిల్ అయినా పర్లేదు అప్లై చేసుకోవాలి అలాగే కొద్దిగా గోధుమ పిండి తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ప్రెస్ చేయాలి ఒక హోల్ పెట్టాలండి అప్పుడు మంచిగా బేక్ అవుతాయి అన్నీ ఈ విధంగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు బౌల్ హీట్ అయిపోయిందండి మనము బేక్ చేసుకుందాం కార్నిష్ కోసము నేను కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి పెట్టానండి ఇది పూర్తిగా ఆప్షన్ అండి ఒకవేళ లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా పెద్ద సైజ్ బౌలే తీసుకోవాలండి మనకి కుకింగ్కి చాలా ఈజీ అవుతుంది తీసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది కదండి ఒకసారి చెక్ చేద్దాము బేక్ అయ్యాయండి కంప్లీట్గా బిస్కెట్స్ ఇప్పుడు మనము తీసేసుకుందాం ఇవి కంప్లీట్గా చల్లారినాక తీయాలండి లేకపోతే బిస్కెట్స్ విరిగిపోతాయి ఇది మాత్రం పక్కా అండి సో ఫ్రెండ్స్ బిస్కెట్స్ చేయడం ఎంత ఈజీ చూసారు కదండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి కొత్త కొత్త రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి మీ కమెంట్స్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్